ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. ఈ దినమందు బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి పేరు లేయా. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనము నుండి ఆమె గురించి రాయబడుతూ ఉన్నది గమనిద్దాం. లేయా జబ్బుకళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసరము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా, యాకోబు రాహేలు కోసరము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు ఆ దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోనట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లేయా గురించి మనకు మొదట రాయబడుతుంది. లేయా జబ్బు కళ్ళు గలది అని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి లేయా జబ్బు కళ్ళది అయినప్పటికీ కూడా మరి దేవుడు ఆమెను ఎంతగానో ప్రేమించినాడు. మనుషులు కొన్నిసార్లు మనలో ఉన్న లోపాలను బట్టి వాళ్ళు మనలను ద్వేషించవచ్చును, మనలను చులకనగా చూడవచ్చును, హీనముగా మన గురించి మాట్లాడవచ్చును. మరి మనుషుల్లో అనేకమైనటువంటి గుణాలు అనేటువంటివి ఉంటాయి. మనుషులు ఒక వ్యక్తి యొక్క అందాన్ని బట్టి, ధనాన్ని బట్టి, వారికి కలిగినటువంటి పేరును బట్టి, పలుకుబడిని బట్టి, వారికి ఉన్న స్టేటస్ను బట్టి, ఫిజికల్ స్టేటస్ను బట్టి మనుషులు ఒక వ్యక్తిని గౌరవించడం అనేది సహజంగా లోకంలో ఉంటూ ఉంటుంది. కానీ మనుషులు మనలను ప్రేమించినా ప్రేమించకపోయినా, వారు మనలను గౌరవించినా గౌరవించకపోయినా, మరి దేవుడైతే మన కోసము ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మరి మనలను ఆయన ఎంతగానో ప్రేమించినాడు. ఆయన మనలను ఎన్నడూ కూడా విడువని ఎడబైనని వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి మనము ఈ లోకములో ప్రేమను వెతకక మనము దేవుని ప్రేమను వెతికేవారిగా ఉండాలి. దేవునిని ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు. దేవునిని మనం ప్రేమించకుండా, ఆయన చిత్తానికి లోబడకుండా, ఆయన ఇష్టం చేయకుండా మనము ఎన్నడూ కూడా దేవుని ప్రేమను పొందుకోలేము. ఎవరైనాను దేవుని ప్రేమను కలిగిన వారని ఎలా మనం చెప్పగలుగుతామంటే, వారు దేవునికి వారికి కలిగినదంతా కూడా ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని చేత ప్రేమించబడాలి అంటే మనము దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవునికి ఇష్టముగా బ్రతకాలి. రెండవది ఏంటంటే, దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వాలి. దేవునికి మరి నీ ధనమునివ్వాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవు దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వాలి. దేవుని దర్శన భాగం దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే దేవుడు మరి దానిని బట్టి కూడా దేవునిని నీవు ప్రేమించే వ్యక్తివి కావని అర్థమైపోతుంది. అలాగే నీవు మరి దేవునిని ప్రేమించే వ్యక్తి అయితే నీ యొక్క నీకున్నటువంటి తలాంతులన్నిటినీ కూడా దేవునికి ఇస్తావు. ఈ మూడు, మరి దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలి, నీ ధనమునివ్వాలి, నీ బలమునివ్వాలి, నీ తలాంతులను, నీ బలములో నుండే నీ తలాంతులన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఇలాగూ ఒక సందర్భంలో యేసే చెప్తాడు ఏమనంటే, ఒకడు 30 దంతులుగా మంచి నేలలో పడిన విత్తనము మరి 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలించింది అన్నట్లుగా, మరి దేవుని ప్రేమ కలిగినటువంటి వారు మరి 100 అంతులుగా ఫలించాలంటే ఈ 3 లక్షణాలు అనేటువంటివి, లేక ఈ 4 లక్షణాలు అనేటువంటివి మనిషిలో ఉండాలన్నమాట. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి. దేవుడు ఎంతగానో మనలను ప్రేమిస్తాడు.
ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారు, దేవుని ప్రేమ ఎంతో గొప్పదనమాట. ఇక్కడ రాహేలు మరి లేయ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. రాహేలు లేయ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మరి ఒకే తండ్రికి పుట్టినవారైనప్పటికీ కూడా వారిలో మనం గమనించినట్లయితే మరి ఆ లేయ అనేటువంటి ఆ వ్యక్తిలో మరి లోపాలు కనబడతా ఉన్నాయి. ఆమె జబ్బు కళ్ళది అని చెప్పి వ్రాయబడి ఉన్నదన్నమాట. మనం గమనించినట్లయితే ఆదికాండము 29:31 అది చెప్పబడతా ఉంది. మరి 7 కొలువు చేసింది లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. చూడండి, మరి దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిలో మానవులు ఎంతో ప్రత్యేకమైనటువంటి వారు. మరి వారిలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా మరి కొంతమందికి కాళ్ళల్లో లోపం ఉంటుంది, కొంతమంది కళ్ళల్లో లోపం ఉంటుంది. అనేకమైన లోపాలు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడైతే వాటిని పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఇక్కడ లేయ మరి జబ్బు కళ్ళదని వారు తన తండ్రి ఆమెను చులకనగా చూస్తూ ఉన్నాడు. అలాగే యాకోబు కూడా ఆమెను తక్కువగా మరి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ మరి దేవుడైతే మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా లేయ ద్వేషించబోట చూచి మరి ఆమె గర్భమును తెరిచాను, ఆమె గర్భాన్ని తెరిచాడు. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు కూడా పాపులమైనటువంటి మనలను, అంటే లోకము చేత తృణీకరించబడినటువంటి మనలను, మరి ఏ యోగ్యత లేనటువంటి మనలను ఆయన ఎంతగానో ప్రేమించినాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మరి మనము మంచివారమని దేవుడు మనల్ని ప్రేమించలేదు, కానీ మరి మనము పాపంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను ప్రేమించినాడు. మరి ఆ పాపంలో నుండి మనలను విడిపించడానికి దేవుడు ఎంతగానో మన కోసము శ్రమలు పడ్డాడు, నిందలు అనుభవించినాడు, అవమానాలు భరించినాడు. ఇవన్నీ కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తామన్నమాట. మరి మనము ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పంపించి కలువరి సిలువలో ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తాం. అలాగే 1 కొరింథీ పత్రికలో గమనించినట్లయితే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఒకసారి మనం అది గమనించినట్లయితే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. 1 కొరింథీ 26:23 మనం చూద్దాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉండెను. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికేమి, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, లోకరీతిని జ్ఞానులైనను ఘనులనైనను గొప్పవారినైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనెను. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూసారా, మరి మనుషులు మనలో ఉన్నటువంటి మనకు లేనటువంటి వాటిని బట్టి, లోపాలను బట్టి మనుషులు మనల్ని ద్వేషించవచ్చు, లేకపోతే మనల్ని లెక్క చేయకపోవచ్చు, అయితే మనల్ని గౌరవించకపోవచ్చు. కానీ మరి దేవునికి ఇష్టుడుగా మనం ఉన్నప్పుడు, దేవునిని మనం ప్రేమిస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి మనము మరి సమీపముగా ఉంటున్నప్పుడు అంట, దేవుడు ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడంటే, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తున్నారు. సమాజంలోనైతే మనుషులు ఎలాగుంటారు అంటే, బలవంతులైన వారిని ప్రేమిస్తారు,
మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా జ్ఞానులైన వారిని వారు గౌరవిస్తారు, బలవంతులైన వారిని గౌరవిస్తారు, ఎన్నికైన వారిని గౌరవిస్తారు, మరి ఇలాంటి వారిని. కానీ దేవుడైతే బలహీనులైన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి ధనవంతులను మనుషులు ప్రేమిస్తారు, కానీ దేవుడు ఏమన్నాడు? పేదలైన మీరు ధన్యులు అంటున్నాడు. పేదలైన మీరు ధన్యులు. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఇక్కడ లేయాని దేవుడు మరి తన తండ్రి ఆమెను మరి జబ్బు కళ్ళది అని చెప్పి ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగే యాకోబు ఆమె జబ్బు కళ్ళది అని ఆమెను వివాహం చేసుకోవడానికి అతడు నిరాకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుడంట వీళ్ళ యొక్క మనస్సులను చూసి, వీళ్ళ యొక్క పరిస్థితులను చూసి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా ఆమెను చూచి, మరి లేయ అందముగా ఉన్నది. ఎవరు ఇక్కడ 29వ అధ్యాయము ఆదికాండం 29వ అధ్యాయము రాహేలు మరి 17వ వచనంలో రాహేలు రూపవతియు సుందరియునై ఉన్నది. రాహేలు అయితే అందముగా ఉన్నది, సుందరముగా ఉన్నది. మరి ఆమె అందుకని ఆమెను యాకోబు ప్రేమిస్తున్నాడు. మరి లేయ చూస్తేనేమో జబ్బు కళ్ళదిగా ఉన్నదని ఆమెను యాకోబు ద్వేషిస్తున్నాడు. యాకోబే కాదు, మరి ఆమెకు జన్మనిచ్చిన తండ్రి కూడా ఆమెని ద్వేషిస్తున్నాడు. మరి చూడండి, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మరి అనేక విధాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకచోట మనం గమనించిన నిర్గమాకాండం 4వ అధ్యాయం 17వ వచనం 11వ వచనంలో ఒక మాట నేను చదువుతాను. యెహోవా మానవునకు, అంటే ఇక్కడ మోషే అంటున్నాడు, మోషేని దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలి నువ్వు, అందుకు నేను నిన్ను ఎన్నుకున్నానని మోషేతో దేవుడు అన్నప్పుడు మోషే ఏమంటున్నాడంటే, ఇక్కడ 4వ అధ్యాయం 10వ వచనంలో అందుకు అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా. చూసారా, చాలామంది దినాలు ఏంటంటే వారి లోపాలను చూసి దేవుని యొక్క మాటకు లోబడలేనటువంటి వారిగా ఉంటారన్నమాట. కొంతమంది వారికి అన్నీ దేవుడిచ్చినా కానీ దేవుని మాటకి లోబడనటువంటి వారు. ఆరోగ్యం ఇస్తున్నాడు, ధనమిస్తున్నాడు, వారి యొక్క పరిస్థితులలో అనేకమైన మార్పులు దేవుడు తీసుకొస్తున్నాడు, మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, అనేకమైనటువంటి మరి పరిస్థితులు వస్తున్నప్పటికీ దేవుని యొక్క మాటకు లోబడని వారు కొంతమంది అయితే, కొంతమంది ఏంటి వారిలో లోపాలను చూసి ఈ లోపాన్ని బట్టి దేవుడు నన్ను ఇష్టపడడేమో అని చెప్పి అనుకునేవారు కొంతమంది. ఇక్కడ మోషే ఎలాగూ తనలో ఉన్నటువంటి లోపాన్ని చూసి అతడు వెనుకడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు మాట్లాడడం రాదు, నేను మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యం కలవాడని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే 11వ వచనంలో యెహోవా మానవునకు నోటినిచ్చినవాడు ఎవడు? మోగవానినే కానీ చెవిటివానినే కానీ దృష్టి గలవానినే కానీ గ్రుడ్డివానినే కానీ పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చూసారా, మనుషులైతే మరి వారి లోపాలను చూసి వాళ్ళు ఏమైపోతూ ఉన్నారంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే, వారు లోపము గలవారైనప్పటికీ కూడా నేను నా మాటకు నీవు లోబడినట్లయితే, నా మాట నీవు విన్నట్లయితే నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. మన పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది, కుమ్మరి ఏం చేస్తాడు, ఒక కుండను తయారు చేయాలనుకున్నాడు కానీ అది మధ్యలో ఏదో తేడా వచ్చింది, వెంటనే ఏం చేస్తాడు దాన్ని మరలా ఒక మట్టి ముద్దలాగా చేసేసి మరలా దాన్ని ఆ ముద్దని సారి మీద పెట్టి అది చక్రం తిప్పినప్పుడు మరలా ఆ పాడైపోయినదే మరలా ఇంకొక రూపము వస్తుంది అన్నమాట. అలాగూ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా
లేదు. నోటి మాంద్యం కలిగినటువంటి మోషే మరి దేవుడు చెప్పిన మాటకు లోబడి మరి ఇక్కడ భూమి మీద మరి మోగవారినే కానీ మాట కలవారినే కానీ చెవిటి వారినే కానీ వినికిడి కలిగినటువంటి శక్తి కలవారినే కానీ మరి దృష్టి కలిగిన వారిని గుడ్డి వారిని ఎవరినైనా కానీ నేనే సృష్టించాను. అయితే ఎవరిని ఎలా వాడుకోవాలో నేను వాడుకోగలను. మంచినీళ్ళ కుండీ తయారు చేసేది, మంచినీళ్ళ కుండను తయారు చేసేది కుమ్మరే, పూల కుండీని తయారు చేసేవాడు కుమ్మరే, మరి ఇంటి మీద పెంకులు తయారు చేసేవాడు కూడా కుమ్మరే. ఇలాగ రకరకాల వస్తువులు వాటి పనికి అవి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. మరి పూల కుండీ మంచినీళ్ళకి పనిచేయదు, మంచినీళ్ళదే పూల కుండీకి పనిచేయదు. మరి కుండీ ఆ కుండలు మనం ఇంటి మీద కప్పుకోవడానికి పనిచేస్తే పనిచేయదు. దేని పని దానికి ఉంటుంది. కాబట్టి దాని ఆకారం వేరు, దాని యొక్క స్థితి వేరు, దాని బరువు వేరు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా దాని పని అది చేయడానికి అది ఉపయోగపడతా ఉందన్నమాట. అలాగే మన జీవితంలో కూడా మనము మరి మనుషులు ఎలా మనలను ద్వేషించినా, మన మాట విన్నా వినకపోయినా, లోబడినా లోబడకపోయినా, మరి మనలను గౌరవించినా గౌరవించకపోయినా, మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. దేవుని మాటకి ఎవరైతే లోబడ్డారో వారిని దేవుడు దీవించాడు. దేవుని మాట వినని వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు శిక్షించాడు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను తీసివేశాడు. దేవుడు న్యాయవంతుడు అన్నమాట. దేవుని యొక్క వాగ్దానాలు అలాగే ఉన్నాయి. నా మాట వింటే నేను నిన్ను దీవిస్తాను, నా మాట వినకపోతే నీకున్న దానిని తీసేస్తాను, నీ వద్ద నుండి నేను తీసేస్తాను అంటున్నాడు. చూడండి, దేవుడు చెప్పినటువంటి రీతిగా ఇక్కడ లేయ మనుషుల చేత ద్వేషించబడినప్పటికీ కూడా ఆమె దేవుని చేత హెచ్చించబడినటువంటిదిగా ఉన్నదన్నమాట. మరి ఆ దేవుని చేత ఆమె దీవించబడినట్లుగా ఇక్కడ రాహేలు అందముగా ఉంది, సుందరి అయి ఉన్నది, కానీ ఆమెలో ఉన్నటువంటి గర్వస్థితే కావచ్చు, లేకపోతే అందాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకున్న స్థితిని బట్టి గర్విస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఏమనంటే, అందము మోసకరము సౌందర్యము వ్యర్థం. కొంతమంది వారి అందాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, వారు కలిగినటువంటి దానిని బట్టి అతిశయిస్తూ వారు దేవుని మాటకు లోబడరు, సేవకులకు లోబడరు. దేవుడు చెప్పేటువంటి ప్రతి మాటకు మనము లోబడాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు అంతకంతకు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు ఉన్నదానిలో నుండి మనల్ని తీసేస్తాడు. కాబట్టి చూడండి, సౌలు దేవుని మాట వినకపోవడం వలన సింహాసనం మీద నుండి తీసేశాడు. దావీదు దేవుని మాట వినుట వలన గొర్రెలు కాసుకునేటువంటి దావీదు అంటాడు, అయ్యో ప్రభువా, నేను గొర్రెల దొడ్డిలో ఉండవలసిన వాడను, ప్రభువా నీవు నన్ను హెచ్చించావు కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి, ఎంత దేవుడు చేసే కార్యాలు ఎంత ఆశ్చర్యం. అందుకే ఆయన యందు భయభక్తులు గలవారంట 115 అధ్యాయంలో అనుకుంటుంటుంది కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను అని ఉంటుంది. చిన్నలనేమి పెద్దలేని చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడంట ఆయన ఏం చేస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడనమాట. ఇక్కడ మరి లేయ ఆ రాహేలు రూపవతిగా ఉన్నది, సౌందర్యవతిగా ఉన్నది, అయితే దేవుడు ఆమె గర్భాన్ని మూసేశాడు, గర్భాన్ని మూసేశాడు. ఎందుకనంటే ఆమె గర్వించింది. అహంకారము ముందు నాశనమునకు ముందు అంట గర్వము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును అను. సామెతల గ్రంథంలో మనుషులు చెప్పిన మాటలు కాదు అవి, దేవుడు చెప్పినటువంటి మాటలు. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అంటున్నాడు. కాబట్టి దేవుని మాటకు మనము లోబడినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, లేకపోతే మనము దేవునికి విరోధులము అయిపోతాం. గర్విష్ఠుడా, నేను నీకు విరోధం, దేవుడు మనకి విరోధం అయిపోతే ఇంకా మనకి ఎలా మనము ఈ లోకంలో సుఖముగా జీవించగలుగుతాం. అపవాది మనుషులను స్వాధీనం చేసుకుంటాడు. దేవుని మాట విననప్పుడు అపవాది మనుషులను స్వాధీనం చేసుకుంటాడు. వారు పాపానికి బానిసలైపోతారు, లోకానికి బానిసలైపోతారు,
లోక సంబంధమైనటువంటి ఆశలకు బానిసలైపోతారు, చివరికి నరకానికి వెళ్ళిపోతారు. కానీ దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మనలను భౌతికముగా ఆశీర్వదిస్తాడు, అలాగే ఆత్మీయముగా కూడా మనలను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరి ఈ యొక్క లేయా రాహేల్ వీళ్ళిద్దరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. లేయా యొక్క పరిస్థితిని దేవుడు చూసి ఏమంటున్నాడంటే, ఆమెను చూసి ఆమె గర్భమును తెరిచాను, అంటే ఆమెకి బిడ్డలను ఇచ్చినాడు దేవుడు. ఎంతమంది బిడ్డలను ఇచ్చినాడు అంటే, మరి నలుగురు సంతానాన్ని దేవుడు లేయాకు ఇచ్చాడనమాట. మరి ఇక్కడ రూబేను షిమ్యోను లేవి యోదా, రూబేను షిమ్యోను లేవి యోదా అనేటువంటి నలుగురు బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. చూడండి, దేవుడు మరి ఆ లేయ జబ్బు కళ్ళదైనప్పటికీ కూడా యెహోవా ఆమెను చూచి ఆమె గర్భాన్ని తెరుచుట వలన మరి ఆ కాలక్రమంలో నలుగురు సంతానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చినాడనమాట. మరి ఆ రూపవతి అయినటువంటి రాహేలు అయితే మాత్రము ఎలాగున్నది, ఆమె గర్భమును దేవుడు మూసివేసినాడు. లేయ మరి భౌతికముగా పైకి బాగుపోయినప్పటికీ కూడా ఆమె దేవునికి ఇష్టురాలుగా ఉన్నదని దేవుడు ఏం చేసినట్టే ఆమె గర్భాన్ని తెరిచి నలుగురు సంతానాన్ని ఇచ్చినాడు. ఆ నలుగురు పేర్లు కూడా ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నాయి, రూబేను లేవి షిమ్యోను యోదా. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యోదా అనేటువంటి దానిలో నుండి యోదా గోత్రములో నుండి దేవుడు ఏం చేసినాడు, దావీదును పుట్టించినాడు. దావీదును పుట్టించి ఆయనను మహారాజుగా చేశాడు. అంతేకాదు ఆ దావీదు వంశములో నుండే యేసుక్రీస్తు ప్రభు కూడా జన్మించడానికి అక్కడ అవకాశం జరిగింది. చూసారు, ఇప్పుడు దావీదు జన్మించుట ద్వారా ఏమైంది, దావీదు మరి చాలా కీర్తనలు రాశాడు. కీర్తనల ద్వారా మరి ఈ రోజున ఎంతమంది ఆశీర్వదించబడతా ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథముల ద్వారా మరి ఎంతమంది ఆశీర్వదించబడతా ఉన్నారు, ఎంతమంది ఆత్మీయముగా మేలు పొందుతున్నారు, అనేకమైన వాక్యాల ద్వారా ఎంతగా బలపడతా ఉన్నారు. మరి వాటిలో దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చాను, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు అని ఇలాగూ మరి ధైర్యమును పొందుకుంటున్నారు దావీదు రాసినటువంటి కీర్తనల ద్వారా. దావీదు రాసిన కీర్తన 51వ కీర్తన ద్వారా మనుషులు దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకుని పశ్చాత్తాప పడి పరిశుద్ధులుగా మార్చబడతా ఉన్నారు. అలాగే 121వ దావీదు కీర్తన ద్వారా ఏంటి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడో, మరి యెహోవా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఇస్రాయేలును కాచువాడు కునుకడు నిద్రపోడు, నీ రాకపోకలయందు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడు అని ఇలాంటి మరి బలపరిచేటువంటి మాటలు ఎవరి నుండి వచ్చాయంటే, దేవుడు దావీదు నోట నుండి, దావీదు యొక్క కీర్తనలో నుండి దేవుడు వాటిని ఇచ్చాడనమాట. ఇలాంటివి, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ, దేవుని మనం కాపరిగా చేసుకుంటే ఆయన మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఆ కీర్తన ద్వారా ఎంతగా ఆదరిస్తాడో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తాడో మరి దావీదు కీర్తనల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దావీదులో నుండి వచ్చాడు ఎవరు, సొలొమోను మహారాజు, దావీదు కుమారుడు సొలొమోను. మరి సొలొమోను ఏమి రాశాడు, సామెతలు రాశాడు. దావీదు దేవునిని స్తుతిస్తే సొలొమోను ఏం చేసినట్టే సామెతలు రాశాడు. అంటే మనుషుల యొక్క జీవితము ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మరి ఎలా జీవిస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎలా జీవించకపోతే వారు నష్టపోతారు అనేటువంటి విషయం సామెతల గ్రంథంలో చక్కగా దేవుడు రాసుకున్నాడు. అలాగనమాట ఏంటంటే, మరి యోధా గోత్రములో నుండి దావీదు వచ్చాడు, కీర్తనలు రాశాడు, మరి సొలొమోను వచ్చాడు, ఆయన సామెతలు విలాపవాక్యములు ప్రసంగి మరి ఇలాంటివన్నీ కూడా రాశాడు. వాటి వలన మనం ఎంతగానో మేలు పొందుకుంటూ ఉన్నాం. పరమగీతాలు విలాపవాక్యములు ఇర్మియా రాశాడు,
సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము, ప్రసంగి, అలాగే పరమగీతములు. కాబట్టి ఇలాగూ దేవుడు ఆయన ద్వారా అవి రచించుకున్నాడు. అంతేకాదు ఆయనలో నుండి యేసుక్రీస్తు ప్రభు కూడా జన్మించడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ జన్మ అనేటువంటిది మనము పైకి చూస్తే ఇక్కడ జబ్బు కళ్ళు కలిగినటువంటి లేయాకు పుట్టినటువంటి కుమారుని ద్వారా దేవుడు మరి నరావతారిగా ఈ లోకంలో జన్మించడం అనేది జరిగింది. చూసారు ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనుషులు మనను తృణీకరించిన, మనుషులు మనలను మరి గౌరవించకపోయినా, మన మాటకు లోబడకపోయినా, మనలను గుర్తించకపోయినా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు పరలోకములో మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ ప్రేమించకపోయినా, నిన్ను ఎవరు గుర్తించకపోయినా, నీవు పరిశుద్ధత కలిగి ఉంటే, విధేయత కలిగి ఉంటే, నీతి కలిగి ఉంటే, పాపమును విసర్జించిన వ్యక్తిగా నీవు ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించే వ్యక్తిగా నీవు ఉంటే, దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తిగా నీవు ఉంటే, నిన్ను పరలోకములో దేవుడు గుర్తించుకుంటాడు. లాజరు ఎవరని, ధనవంతుడా లాజరు? కాదు. లాజరు ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా, చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా, ప్రధానమంత్రా? కాదు. కోటీశ్వరుడా? కాదు. ఎంతో నిరుపేదైనటువంటి వ్యక్తి. కానీ అతడు మరి ఎంతోమంది అతనిని ద్వేషించి ఉంటారు, ఎంతో నీచముగా చూస్తుంటారు, అతనిని ఎవరూ గుర్తించి ఉండకపోవచ్చు, ఎవరూ ఆయనను గౌరవించి ఉండకపోవచ్చు. కానీ దేవుడు పరలోకములో లాజరుని జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు దరిద్రుడిగా పేరు పొందినాడు ఆ ప్రాంతంలో, కానీ దేవుడు పరలోకములో ఆ వ్యక్తిని ధనవంతునిగా చేసినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే లేయాని తన కన్న తండ్రి తక్కువగా చూశాడు, ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి కూడా తక్కువగా చూశాడు. కానీ దేవుడు మాత్రము ఎవరైతే ఎన్నిక లేని వారిగా ఉన్నారో, ఎవరైతే నీచులుగా ఉన్నారో, ఎవరైతే పేరు లేని వారిగా ఉన్నారో, ఎవరైతే పేదలైన వారు ఉన్నారో, వారు దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు వారిని గుర్తించి వారిని దీవించాడు. అంటే దేవుని తట్టు చూసేవారు ధనవంతులైనా పేరు ప్రఖ్యాతలు గలవారు. చాలామంది అధికారులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం అధికారులు వచ్చి ప్రభు దగ్గర, ప్రభువా నా కుమారుడు చనిపోతా ఉన్నాడు, ఒకసారి మా ఇంటికి రండి అని ఒక శతాధిపతి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నీ విశ్వాసము నీ కుమారుని, నీ దాసుని స్వస్థపరుస్తాయి, నీ వెళ్ళు, నేను రానవసరలా. నీవు విశ్వాసముతో అంత దూరం నుండి నా దగ్గరకు వచ్చావు, కాబట్టి ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. పెద్ద పెద్ద ధనవంతులు వచ్చారు యేసయ్య దగ్గరికి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, దేవుని ఆరాధించిన వాడు. కొర్నేలి అని ఒక ఆయన ఉంటాడు అపోస్తుల కార్యములు. ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించినాడు. అతని దగ్గరికి కూడా దేవుడు ఒక సేవకుని పంపించి, పేతురుని పంపించి మరి ఆ వ్యక్తి రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశాడనమాట. మరి యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లోకల్ డాక్టర్ మత్తయి, ట్యాక్స్ కలెక్టర్, మరి ఇలాంటి చాలామంది ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారు, దేవుడు గొప్పవారిని, పేదలైన వారు అనేటువంటి భేదము లేదు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారు, అంటే ఆయన మాట వినడానికి, ఆయన చిత్తము చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో, వారు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తాడనమాట. కాబట్టి ఇక్కడ లేయ పరిస్థితిని బట్టి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, దీవించినాడు. మరి చివరిగా చిన్న మాట, మరి 29:35 రాయబడిన మాటను మనం గమనించినట్లయితే 35 ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదననుకొని యోదా అను పేరు అతనికి పెట్టెను. చూసారా, దేవుడు ఆమె జీవితంలో చేసినటువంటి మరి మేలును బట్టి దేవుడు మరి ఆమె జీవితంలో చేసిన మేలుని బట్టి తన కుమారునికి ఒక పేరు పెట్టింది, యోదా అనే పేరు పెట్టింది. యోదా అంటే స్తుతి అని అర్థం అనమాట. యోదా అంటే స్తుతి అని అర్థం. మరి యెహోవాను స్తుతించేదని అనుకుని ఆమె ఏం చేసిందంట, ఆయనకి పేరు పెట్టింది. ఈ దినాలలో దేవుడు చేసిన మేలులను బట్టి మరి దేవుని మనం స్తుతించే వారిగా ఉండాలి.
దేవునిని స్తుతించకపోతే, దేవుని నామాన్ని మహింపరచకపోతే, దేవుని నామాన్ని గణపరచకపోతే, మనకిచ్చినటువంటి ఆ ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చినటువంటి స్థితిని బట్టి, మనకిచ్చిన సమయాన్ని బట్టి మనము దేవునిని స్తుతించకపోతే మరి అది దేవుని దృష్టికి మనము నేరస్తులమవుతాం. దేవుని దృష్టిలో అది పాపముగా పరిగణించబడుతుంది. దేవుడు నీకు సమయం ఇచ్చినా కానీ దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవించకపోతే, దేవుని సన్నిధిలో మనం జీవించకపోతే అది మనకి పాపముగా, దేవుని దృష్టికి పాపముగా ఉంటుంది. మనము ఏదో కారణం మనం చెప్తాము కానీ అది దేవుని దృష్టికి కారణము కాదు. ఒక మాట ఇక్కడ తెస్సలోనికి పత్రికలో రాయబడిన మాట, 5వ అధ్యాయంలో 15 వచనము నేను చదువుతాను, వినండి. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకునడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగు చేయుట? యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. చూసారా? ఎల్లప్పుడూ అంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు ఆమె జీవితంలో చేసిన మేలును బట్టి ఏం చేస్తూ ఉన్నది? దేవునిని స్తుతిస్తూ ఉన్నది. అందుకని ఆ పేరుకు తగినట్లుగా, ఆ పరిస్థితికి తగినట్లుగా ఆ కుమారుడికి ఏమని పెట్టిందంటే, యోదా అంటే స్తుతి. యోదా స్తుతి, యెహోవాకు స్తుతి. కాబట్టి అందుకే దావీదు కూడా అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది. ప్రజలారా, నా జనులారా, యెహోవాను స్తుతించండి అని చెప్పి ఒక కీర్తన రాస్తాడనమాట. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట, అదంతా కూడా ఒక అధ్యాయం. మరి అందరూ దేవుని స్తుతించాలి. బాలురు, యవ్వనులు, వృద్ధులు, కన్యకలు, రాజులు, అధికారులు అందరూ కూడా దేవుని స్తుతించాలి అని చెప్పి అక్కడ దావీదు ఆ కీర్తన అనేటువంటిది రాయడం జరిగిందనమాట. కాబట్టి మనమందరమును కూడా మరి ఇక్కడ అంటున్నాడు 91వ కీర్తనలో, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట స్తుతిగానము చేయుదము. యెహోవా మన దేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు, భూమ్యాఘాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని భక్తుడు రాస్తా ఉన్నాడు. చూడండి, యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడిదము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము మరి ఈ సందర్భంలో లేయా యొక్క జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి మనకున్నటువంటి స్థితి ఎలాంటిది అయినప్పటికీ కూడా మనము దేవుని ఎల్లవేళలా కూడా దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం చేసేవారి ఉండాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలో జ్ఞాపకము ఉంచుకోవాలి, మన హృదయంలో భద్రపరుచుకోవాలి, మన మనస్సులో ఎప్పుడు కూడా ప్రార్థించుకోవాలి మనం. ప్రభువా, మరి ఈ పనులు నాకు తోడుగా ఉండండి, ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉండండి, ఈ పరిస్థితులు నాకు తోడుగా ఉండండి, ఈ రోజున నేను నీకు ఇష్టముగా, ఈ రోజంతా కూడా నీకు ఇష్టముగా నేను బ్రతకాలి ప్రభువా, నీ చిత్తమే నేను చేయాలి ప్రభువా, నీ పరిశుద్ధంగా నేను ఉండాలి ప్రభువా, వాక్యానుసారంగా బ్రతకాలి ప్రభువా, నీ పరలోకరాజ్యం పొందుకోవడానికి నన్ను బలపరచు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, సిద్ధపరచు ప్రభువా, నా హృదయం పరిశుద్ధపరచు ప్రభువా అని ఇలాగూ మన మనస్సులో ఈ పదాలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మనల చుట్టూ కూడా దేవదూతలను కావలి ఉంచుతాడు. దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థన మనం చేసుకునేవారిగా ఉన్నప్పుడు దేవుడు, మరి దావీదుకి ఎవరున్నారు? ఫ్రెండ్స్ లేరు దావీదుకి. దావీదు మాట వినేవాళ్ళు ఎవరు లేరు. దావీదు కూడా అంతే, వాళ్ళ నాన్న అంటున్నాడు, వీళ్ళందరూ కూడా యుద్ధ వీరులండి, సమూయేలుతో వీళ్ళందరూ యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, వీళ్ళలో ఎవరిని రాజుగా చేసినా కానీ సూపర్గా సెట్ అయిపోతారు అంటున్నాడు. కానీ దేవుడేమంటున్నాడు, నీవు పైరూపాన్ని చూస్తున్నావు కానీ నేను అంతరంగాన్ని చూసే దేవుడా. మనుషులు
మరి పైకి భక్తి గలవారిగా నటిస్తూ ఉన్నారు, పైకి భక్తి గలవారిగా ఉండాలని ప్రయాసపడుతున్నారు, కానీ అంతరంగములో ఏముందంట, దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నింపబడి ఉంది. మీ హృదయం లోపల ఏముందో దానిని పరిశుద్ధపరచుకొని అంటున్నాడు. అందుకే మరి మనము మన హృదయంలో ఉన్నటువంటి దానిని మొదట తీసి, వాళ్ళు పైకి యుద్ధవీరులే కానీ వారి హృదయంలో దేవునికి చోటు లేదు అని దేవుడు ముందుగానే చెప్పేశాడు. అందుకే కదా గొలియాతు వచ్చాడంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే, యుద్ధానికి వెళ్ళారు కానీ వాళ్ళు యుద్ధము చేయట్లా, యుద్ధం చేయట్లా. వాడేమో అవతల నుండి రెండురా చూసుకుందాం అంటున్నాడు, వీళ్ళేమో మేము వెళ్ళలేం బాబోయ్ అంటున్నారు. ఎందుకంటే వాడేమో ఎత్తుగా ఉన్నాడు, వాడి ఆయుధాలు పెద్దవిగా ఉన్నాయి, మరి వాటిని చూసి భయపడుతున్నారు. కానీ వారి హృదయంలో దేవుడు ఉంటే వారు వాటిని చూడరు. దేవుని చూస్తారు దేవుని చూస్తారు. నా దేవుడు బలవంతుడు. మొదటి యోహాను పత్రికలో ఉంటుంది కదా, లోకములో ఉన్న వారందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. మనం పరిస్థితులను చూడకూడదు, వ్యక్తులను చూడకూడదు. నీలో దేవుడు ఉంటే నీవు దేవుని చూస్తావు, నీవు లేవు దేవుడు లేకపోతే దేవుని నీవు చూడలేవు. దేవుని యొక్క వాక్యమును మనము చూడలేము, అర్థం చేసుకోలేము. చూడండి ఇక్కడ, మరి ఆ ఏడుగురు బలంగా ఉన్నారు, యుద్ధ నైపుణ్యం గలవారు. కానీ దేవుడు ఏమన్నాడు, సమూయేలు నువ్వు పైరూపాన్ని చూస్తున్నావయ్యా, కానీ నేను పైరూపాన్ని చూసేవాడిని కాదు, నేను అంతరంగాన్ని పరిశోధించే దేవుడను, అంతరంగాన్ని పరిశోధించే దేవుడను, అంతరంగము పరిశుద్ధంగా ఉండాలని దావీదు అందుకే ప్రార్థన చేస్తాడు. ప్రభువా నా అంతరంగమును పరిశుద్ధంగా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి అప్పుడు లాస్ట్ని అంటున్నాడు, మరి ఎవరున్నారయ్యా, ఇంకెవరన్నా ఉన్నారా, నేను ఏర్పరచుకున్నవాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడని దేవుడు అంటే, అప్పుడు ఆ దావీదు తండ్రి అయిన యెషయా అని అడుగుతున్నాడు, అయ్యా ఈ వీళ్ళైనా ఈ ఏడుగురైనా ఇంకెవరన్నా ఉన్నారా అంటే, ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడికి ఏమీ యుద్ధం చేయడం చేత కాదు, వాడు రాజుగా పనికిరాడు అన్నట్లుగా తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధంలోకి వెళ్తేనేమో ఏంటి అన్నయ్యలు మీరు, మరి యుద్ధవీరులు అంటున్నారు, యుద్ధానికి వెళ్ళలేదు ఏంటంటే, ఒరే యుద్ధం గురించి నీకేం తెలుసు, రేళ్ళు గొర్రెలు కాసుకో, గొర్రెలు కాసుకో, ఏదైనా సింహం కానీ తోడేలు కానీ ఏదైనా వచ్చి ఎత్తుకుపోతాయి అని వెళ్ళు, నీకు దీని గురించి తెలియదు కానీ అని చెప్పి వాళ్ళ అన్నయ్యలు కూడా దావీదును చులకనగా మాట్లాడారు. యేసు ప్రభువుని వాళ్ళ సొంత రక్త సంబంధులే చులకనగా మాట్లాడారు. అందుకే ఈ లోకంలో మనల్ని ఎవరైనా కానీ చులకన చేసినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, యేసైనా వాళ్ళు చులకన చేశారు, మనల్ని చులకన చేయడం పెద్ద గొప్పేముంది అనుకున్నప్పుడు మనకేమొస్తుందంటే ఆదరణ వస్తుంది. మరి సంఘంలో అనేక మంది మాట వినరు, అయినా కానీ దేవుని యొక్క వాక్యము ఆదరణ. వారు పొందుకోవాల్సిన ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు, నేను పొందుకోవాల్సిన ప్రతిఫలాన్ని నేను పొందుకుంటాను. మనుషుడు నరుడు ఏది విత్తుకుంటాడో ఆ పంటనే కోసుకుంటాడు, మనుషుడు ఏది విత్తుకుంటాడో ఆ పంటనే కోసుకుంటాడు. కాబట్టి ఇక్కడ దావీదు విత్తుకున్నాడు. ఏమి విత్తుకున్నాడు, మనుషులు ఎవరూ లేరు, ఫ్రెండ్స్ లేరు, అయినా కానీ దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. దానిని బట్టి దేవుడు ఎంతగానో దావీదుని ఆశీర్వదించాడు. మనల్ని కూడా ఈ దినమందు దేవుడు చూస్తున్నాడు, మన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వదించు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. కాబట్టి మనము మరి ఆ వాక్యాలను బట్టి ఆదరణ పొందుతూ లేయా యొక్క జీవితాన్ని బట్టి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మనలను గమనిస్తున్నాడు, దేవుడు మన జీవితాలకు తోడై ఉంటాడు ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు అని మనమందరం కూడా గుర్తుంచుకొని, తగ్గించుకునేవాడు హెచ్చించబడు, మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి మనమందరం కూడా ఇటు రీతిగా మరి ముందు కొనసాగుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని మేలులు పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జయము కలిగిన దేవ యేసయ్య, మనుషులు మమ్మలను మా ప్రభు గుర్తించకపోయినా తండ్రి, మరి ఆ యొక్క పేద విధవరాలైనప్పటికీ కూడా ప్రభు ఆమె వేసిన రెండు కానుకలు, రెండు కాసులు మా ప్రభు మీరు నాయన చూశారు. అలాగే మేము కూడా ఈ దినాల్లో చేసేటువంటి భక్తి, చిన్న చిన్న ప్రార్థనలు, మా అవసరతలు, ఆత్మీయమైన భౌతికమైన అవసరతలు అన్నిటినీ కూడా మా ప్రభుని ఎదుట నాయన పెట్టి మేమందరం కూడా అలా బలం పొందుకోవడానికి సహాయం చేయండి. నాయన మాకు పరిస్థితులు సహకరించకపోయినా
మనుషులు నాయన మమ్మల్ని గుర్తించకపోయినా లోబడకపోయినా అయ్యా దాని ప్రతిఫలాన్ని మా ప్రభు మీరు ఇచ్చే దేవుడిగా ఉన్నావు ప్రభువా. ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానన్నావు నాయన. నీతి క్రియలు జరిగించిన వారికి నీతి ఫలం అంటున్నావు నాయన. లోకానుసారముగా పాప క్రియలు చేసేటువంటి వారికి పాపం యొక్క ప్రతిఫలం అంటున్నావు ప్రభువా. దేవనాయన కాబట్టి మేమందరము నీవు నీతిమంతుడవైనట్లుగా నీ నీతి మార్గములు మేము నడుస్తూ ప్రభువా నీ ఫలాలు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. లేయవలే ప్రభువా. మరి నాయన మేము తృణీకరించబడిన వారమైనప్పటికీ నాయన మీరు మమ్మలను ప్రేమించే దేవుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా సహాయమును చేయండి. బలహీనులను బలపరిచే దేవుడవు, జ్ఞాన అజ్ఞానులకు జ్ఞానమిచ్చే దేవుడవు, వివేకం లేని వారికి వివేకమిచ్చే దేవుడవు ప్రభువా, అపవిత్రత గల వారిని పరిశుద్ధపరిచే దేవుడవు తండ్రి. నాయన నీ సన్నిధిలో మాకు అన్నీ దొరుకుతాయి ప్రభువా దేవ. కాబట్టి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ యొక్క ప్రతిఫలాలు మాకు అనుగ్రహించి మహిమ పొందమని నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.